वेलकम टू जया क्रिएटिव्स मटन कर्री नी दाबा स्टाइल चयबोना दाखिल कावास पदार्थ उल्लिपायलु रेंडु मिर्ची मूडु काजु पदि पदिहेनु तीसुकोवाली पेरुगु हाफ कप्पु कोत्तिमीर चिन्न सैज कट्ट पुदीना रेंडु रेब्बलु मटन मुप्पाव केजी अल्लम वेल्लुल्लि पेस्ट टेबल स्पून आयिल अर कप्पु अंडि स्टव पैन कुकर पेट्टुकोनि ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎర్రగా వచ్చే చూడండి అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ క్రిస్పీగా రావొద్దండి ఇలాగ ఎర్రగా వస్తే చాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సాజీర మరాఠ మొగ్గ అనాస మొగ్గ మిరియాలు ఓల్గరం మసాలా తీసుకున్నానండి ఉల్లిపాయలు వేంపగా మిగిలిన నూనెలో మసాలాలు వేసుకుంటున్నానండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను కడిగి పెట్టుకున్న మటన్ వేసుకున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములండి మటన్ కలుపుతూ ఉండాలండి మటన్ కర్రీ కడాయిలో వండుకుంటే ఎక్కువ టైం పడుతుందండి కుక్కర్లో వండుకుంటే తక్కువ టైం పడుతుంది కుక్కర్లో ఉడికినంత కడాయిలో ఉడకదండి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టకుండా 2 నిమిషాలు ఉడికించుకోవాలండి నీరు తగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను 2 పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మటన్ కర్రీ సువించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి వేగిపోయిందండి మటన్ ఆయిల్ పైకి వచ్చేసింది కారం వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి స్పైసీగా తినే వాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి కారం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను పెరుగు కలిసేంత వరకు కలుపుకోవాలండి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కలిసేంత వరకు కలుపుకోవాలండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకోవాలండి 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి ఉడికిందండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కాజు మిక్సీలో వేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి ఈ మటన్ కర్రీకి మరో పేస్ట్ కూడా వేసుకోవచ్చండి గసగసాల పేస్ట్ చేసుకొని వేసుకున్నా బాగుంటుందండి అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా వేసుకోవాలండి 1 స్పూన్ మసాలా వేసుకున్నాను మొత్తం కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను కూర రెడీ అయిపోయిందండి
సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.